అన్నయ్యకి అప్పటికే పెళ్ళయిందా అండి? ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళారు చూసారా, చెన్నైకి వెళ్ళారు చూసారా, అప్పటికే మ్యారేజ్ అయిందా? ఆ తర్వాత అయింది. అదేంటంటే వాడు సర్కారస్ ముందర, ఇప్పుడు చెప్పానుక, శ్రీశ్రీ గారు మరదలే మా వదిన అమ్మలు, రైట్, లక్ష్మీ అమ్మలు మా వదిన పేరు. వాళ్ళ అక్కే రమూల, శ్రీశ్రీ గారి భార్య ఉంది సరోజిని గారు, వీళ్ళందరూ సిస్టర్స్. ఓకే. అన్నయ్య కొన్నాళ్ళు చిన్న చిన్న వ్యాసాలు వేసుకుని డబ్బింగ్ చెప్పేవాడు. డబ్బింగ్ కూడా డబ్బులు వచ్చి 500 అలా ఇచ్చేవాడు. డబ్బింగ్లు శ్రీశ్రీ గారు సరోజిని గారు చెప్పించారు అన్నయ్య చేత. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల మా వదిన పరిచేవాడు, అది లవ్ మ్యాడు. ఓకే ఓకే. అలాగా ఇది అయింది. ఓకే ఓకే. టోటల్గా అలాగా అవుతూ ఉన్నప్పుడు నేను లేదండి, మీరు నమ్మరు, ఆంధ్రప్రదేశ్లో దూరదర్శన్లో ఫస్ట్ సీరియల్ అనగనగా శోభకథ. ఓకే. నేను పద్మనాభం గారు ఫ్లైట్లో వచ్చేవాళ్ళం, అది సీరియల్కి. సీరియల్కి ఓకే. ఈ ధర్మాను సుబ్రహ్మణ్యం రైటర్ అప్పుడు, కెమెరామెన్ డైరెక్టర్ ఈయన, బా పేరు గుర్తు, మన కృష్ణమారి గారు హస్బెండ్. అప్పుడు నేను ఎలా వస్తూ ఉంటే, నేను ధర్మాను సుబ్రహ్మణ్యం గారు అడుగుతూ చెప్పాను, పరమానంద శిష్యులు పిక్చర్ వచ్చింది కదా, ఆ సీరియల్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పింది నేను వీళ్ళకి. ఓకే. అయిపోయాక నేను ఆ సీరియల్ చేసినప్పుడు మనంతు అమీర్పేట మేము ఉండేవాళ్ళం, మా షూటింగ్ తీసుకెళ్ళాం. ఒక సీన్ ఉంది టెలిఫోన్ సీన్లో, ఇలాగా ప్రభు గారు డైరెక్టర్, కెమెరామెన్ డైరెక్టర్ ఆయన, మా తమ్ముడు చేస్తాడు, అడిగి ఆ సీన్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఓకే. అది మామూలు క్యాజువల్గా అయిపోయాడు. తర్వాత ఈ సీరియల్ అవుతున్నప్పుడు నాకు మళ్ళీ ఒక సీరియల్, అమ్మాయి కరుణ అని డైరెక్టర్, అన్నయ్యలాగా అప్పుడు నేను ఫుల్ బిజీ, నేను సీరియల్ చేయనమ్మా, నాకు టైం కుదరదు, కాదు కాదు మీకు ఫ్లైట్ ఇస్తాను డబ్బు, మా తమ్ముడు చేయండి అన్న, మా తమ్ముడు చేశాడు. తర్వాత పరమానంద శిష్యులు అనౌన్స్ చేశాడు అని అంటూ అలాగా ఎంటర్. ఓకే. ఇది ఆయన కూడా ఎన్నో సినిమాలు చేశాడు, మంచి 200 పైన. అవునవును అవునవును. వాడు ఏంటంటే అలా విచిత్రం ఏంటంటే, మీ ఫ్యామిలీలో అందరూ కూడా కామెడీ నేర్చుకోవటం. ఇంకోటి కామెడీ, ఇంకోటి నిజంగా అనంతం చూస్తే ఎర్రగా బుర్రగా బాగుంటాడు కదా, కామెడీ కంటే మామూలు వేసాడు. అలాంటి వాడు కామెడీ కామెడీ అన్నట్టు. అవును. ఇంకోటి ఏంటి, మీకు ఇప్పుడు చెప్పాను కదా, ముగ్గురు ఎంట్రీలు, ఇది ఎవరి రికమెండేషన్ కాదు ఎవరి. ఇంకోటి తెలుసండి, అందరూ అంటారు ఒక ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు రికమెండేషన్ క్యాండిడేట్ వచ్చాడు, ఏమండి అబ్బాయిని హీరో, పిఎం గారు రికమెండేషన్ అంటాడు హీరో. అప్పుడు ఏం చేస్తారు ప్రొడ్యూసర్ కూడా, మనకి మంచిది కదా చేస్తారు అన్న పూర్ణ స్టూడియోలో పెద్ద ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ నాడు ఒక 1 కోటి రూపాయలు పెట్టి మొత్తం బ్యానర్స్ అన్నీ కట్టేశారు. వచ్చేసాడు ప్రైమ్ మినిస్టర్ గారు క్యాండిడేట్ కదా, మేకప్ మ్యాన్ ఇద్దరు, టచ్ అప్ బాయ్స్ ఇద్దరు, బాబు ఇది ఇది అంటారు, డైలాగ్ చెప్పిస్తారు. డైలాగ్ ఓకేనా అంటారు, ఓకే సార్ అంటాడు. వాడికి బందోబస్తు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు చాలు అని. ఓకే. కెమెరా ఆన్, యాక్షన్ అన్నప్పుడు క్లాప్, యాక్షన్ అంటారుగా, క్లాప్ కొట్టిగా యాక్షన్ అన్నప్పుడు అబ్బాయి డైలాగ్ చెప్పాలిగా. అక్కడ రికమెండేషన్ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారా, పనిచేయదు రికమెండేషన్ టాలెంటే కదా, కరెక్ట్గా టాలెంట్ నో డౌట్. అక్కడ కరెక్ట్గా చెప్తే ఇంకో సీన్ చేయగలడు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు క్యాండిడేట్ అనమంటే కుదరదు, టాలెంట్ నిజంగా అండి చెప్తున్నా, నాకున్న ఇన్నేళ్ళ అనుభవంలో చెప్తా. ఎస్పెషల్లీ యాక్టింగ్ అనేది ఎవరి రికమెండేషన్ పనిచేయదు. ఇంకో విషయం చెప్తున్నా, చాలామంది పేపర్లో విజయశాంతికి నాకు బ్యాడ్గా ఉందని ఎంతోమంది రాశారు. అది పాపం ఆడపిల్ల, నేనైతే మగాడిని, ఆడపిల్ల జీవితం మీద అలా రాస్తే తప్పు కదా. నాకు నిజంగా చెప్తున్నా, నా కళామృతాల్య సాక్షిగా, నేను దేవుణ్ణి నమ్మను, కళామృతాల్య సాక్షిగా చెప్తున్నా, నాకు విజయశాంతికి ఉన్నది ఒక
తండ్రికి కూతురుకు ఉన్న సంబంధమే. మీరు కావాలంటే రాసుకోండి. ఈ ఇలా రాసుకోవడం వల్ల మీ కుటుంబాల వల్ల కుటుంబాలను పోషించుకుంటున్నాం, మాకు డబ్బులు వస్తున్నాయంటే రాసుకోండి, ఇలా ఉపయోగపడుతుంది. కానీ ఇది నిజం అని చెప్పాడు. అలాగా అందరికీ ఎలా చెప్పుకుని వస్తాం, రైట్? కొన్ని ఉంటాయి. అలాగా మనం ఇవాళ రాజుబాబు లేడు కదా అని రాజుబాబు దగ్గర ఏమో డబ్బులు వాడికి తీసుకెళ్ళి బియ్యం తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి రాజుబాబుని ఏమో నేను ఒరే అంటాను, రాజుబాబు ఆఖరి ఏమో అమీర్పేటలో అందరికీ తెలుసు అన్నది పోయాక అమీర్పేట ఇంట్లో మా కజిన్ మీద వచ్చాడు. డెడ్ బాడీకి వెళ్ళడానికి జనం తోసేస్తున్నారు. మా తమ్ముడు అయ్యా, మా తమ్ముడు వాళ్ళ ఇద్దరు బాగా మా పెద్దమ్మ కొడుకు మా సూర్బాబు నాయన ఉన్నాడు, ఇద్దరు ఇలా ఉండేవారు. దగ్గరికి వెళ్ళేవారు అంత జనం. అమీర్పేటలో ఇల్లు ఇప్పుడు ఉంది, అది అమ్మ పడగొట్టి అపార్ట్మెంట్ కట్టాడు బాబు. రైట్. అప్పుడు అన్నయ్య పోయినప్పుడు ఇల్లు ఉందిగా, అంతే. అవును, పోయినప్పుడు ఇల్లు లేదు. సంజీవ్ రెడ్డి నగర్ అర్జెంట్లో ఉండి పెట్టాలి అమ్మ నాన్ను. ఏంటిది మొత్తం ఇల్లు ఇప్పటికే ఉందిగా, ఆ పేపర్లు ఎప్పుడు కొనడం ఉందిగా, ఇప్పుడు అమ్మేస్తే ఆ పేపర్ మా దగ్గర ఉండగా, 73లో కొన్న ఇల్లు 73లో ఉండగా, అవన్నీ నేను చెప్పామనుకోండి ఏమైపోతాడు? ఓకే, వద్దు. రైట్, వద్దు. ఎంతమందికి అందరూ ఇదే, ప్రతి వాడు మనిషి లేనప్పుడు నేనే ఓ మాటగా రోడ్డు మీద వెళ్తుంటే చొక్కా చిరిగిపోతే అని తీసుకెళ్ళి చొక్కా కొనిపించావు, ఇప్పుడు ఆడ హీరో వచ్చి పెద్ద ఫోజు కొట్టద్దు అంటారు. పట్టుకున్నప్పుడు చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. అందుకనే లేదు సార్, వీళ్ళందరికీ మన సమాజం చెప్పాలి. రాజుబా ఇప్పుడు ఏంటంటే, ఇందాక చెప్పా, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ది బెస్ట్ టెంపుల్, దీనికి న్యాయం చేసుకుంటే చాలు. ఓకే, ఎవరికి మనకు అనవసరం అన్నయ్య, మీ దగ్గర చెప్పుకొని బాధపడిన సందర్భం అలాగని మనం లైఫ్లో లేదండి. ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ మా అన్నయ్య వాళ్ళు ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. నేను తాగను, నేను తాగుతూ ట్రబుల్ ఇస్తున్నాను అంటున్నారు. మునుపు ట్రబుల్ ఇచ్చిన మరి అప్పుడు వేషాలు వేయలేదా? పర్లేదు రాజుబాబు, ఒక ఆరు గంటలు ప్యాకప్ చేద్దాం అన్నారు కనుక అప్పుడు తెలియంది. ఓకే, ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు మరి మనకు తాగినప్పుడు రాజుబాబు యాక్ట్ చేసిన అబ్బో ఏం చేస్తారు తప్పులు కొట్టేవారు. అలాగా సరే, ఇప్పుడు నేనేమో ఇలా ముక్కులో వెళ్ళెట్టుకుంటున్నా, అది ముక్కులో వెళ్ళెట్టుకుంటాడు వేసాలు అనుకోండి అంటే తప్పు కదా. సరే వెళ్ళి ముక్కులో వెళ్ళెట్టుకుంటాను, వేసాలు రైట్లే, ముక్కులో వేలు పెట్టుకోకుండా నేను 5-6 నెలలు అండి ముక్కులో వేలు మానేసా, ముక్కులో వేలు పెడితే వేలు తీసేయండి అని నేను నా సాయశక్తిలో ఒక తపస్సులా చేసి మానేసా. వేసాలు ఎవరు మరి అప్పుడు కోపం కదా? వేషాలు ఇవ్వలేదని కాదు, వంక మీకు ముక్కులో వేలు పెట్టుకోవడం వంకతో మానేశారు. రైట్, రైట్. అంటే నా టైం బాగున్నా ముక్కులు బలి పెట్టుకుంటాడు తెలుసా, అది స్టైల్గా పెట్టుకుంటాడయా అన్నారు టైం బాగున్నప్పుడు. టైం బాగున్నప్పుడు, కరెక్ట్. అలాగా రాజుబాబు తాగుడు మానేసి 5 నెలలు కఠోర దీక్ష. ఆడు మాటం గొప్ప, తను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కొన్నాళ్ళు ముందర బాగానే ఉంది, తర్వాత ఓ మాట మాల వేసుకున్నాం తాగాడని అసమా ఆ పాత వేసుకుని అన్నీ పోయా, అలాగే లేదని ఒక 5 నెలలు మానేశాడు. నేను కళ్ళారా చూశా. ఓకే, నాకు మా అన్నయ్యకి తెలుసు. ఓకే, తర్వాత మా ఇంటికి వచ్చి మా అన్నయ్య మా వదినతో బాధపడ్డాడు. అలాగే 5 నెలలు మానేస్తే ఒకళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఒక పెద్ద డైరెక్టర్, అందరూ జనం వస్తారు కదా, ఆ డైరెక్టర్ ఫోకస్ పెట్టి అందరూ వస్తారు, అందరు రకరకాలుగా గిఫ్ట్లు చేస్తారు, దండలు చేస్తారు, అన్నీ చేస్తారు. అన్నయ్య ఒక గిఫ్ట్ పెట్టుకుని గేట్లో ఎంటర్ అవుతుంటే ఆడొస్తున్నాడు, జాగ్రత్త తాగి వస్తున్నాడు జాగ్రత్త అన్నాడు. తాగకుండా వెళ్తే తాగి వస్తున్నాడని అంటే అది మా అన్నయ్య చెవిలో పడితే ఎలా ఉంటుంది అసలు?
అమ్మా మీ అందరి కోసం నా సరదాని నా బాధని మింగుకోవడం తాగుడు మానేసి వస్తే తాకుండా వెళ్తే తాగండి అంటున్నారే అమ్మాయిల కోసం మానక్కర్లే. చూసావా అమ్మలో ఇలా చేస్తే ఇలా వెళ్తే ఎంత మంచిగా ఉన్నా నీకు తెలుసు కదా, పోనీ నీకు తెలుసు కదా, ఎలా తిట్టి నీకు తెలుసు కదా, ఎంత బాధేస్తుంది చెప్పండి. మనం అదే దొంగతనం చేయకుండా దొంగడా దొంగడా అంటే కరెక్ట్, అప్పుడు అది ఏమంటుంది, చచ్చేనే చచ్చిపోతాడు లేకపోతే దొంగతనం చేయని వాడు కూడా దొంగతనం చేస్తాడు అంతే కదా.